బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రభాస్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్ ఆ సమస్యలను అధిగమించేలా చేశాయి. ఆ విషయాన్ని ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్కి బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు అందరూ. ఖాన్సార్ వరల్డ్ ఎలా ఉందో చూడటానికి ఉత్సాహం చూపిస్తున్న వారికి ఎక్స్పెక్ట్ చేసిన కిక్ ఇవ్వగలిగిందా, ప్రభాస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లగలిగిందా వంటి విషయాలు చూద్దాం. బర్మా సరిహద్దుల్లోని అసోం దగ్గర బొగ్గు గనుల్లో దేవా అలియాస్ సలార్ తన తల్లితో కలిసి ఉంటూ ఉంటాడు. ఆమె ఓ స్కూల్ అక్కడ పిల్లల కోసం రన్ చేస్తూ ఉంటుంది. దేవా అక్కడ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. దేవా తన తల్లి గీసిన గీత దాటడు. ఆమె ఎలా చెప్తే అలానే, అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో ఆధ్య అమెరికా నుంచి ఇండియాకు తన తల్లి అస్థికలు గంగలో కలపడానికి వస్తుంది. అయితే ఆమెకు లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఆ విషయం తెలిసిన ఆమె తండ్రి ఇక్కడకు రావద్దని హెచ్చరిస్తున్నా వినకుండా వస్తుంది. అదే సమయంలో ఆమెను చంపటానికి ఓబులమ్మ ప్రయత్నిస్తుంది. దాంతో ఆధ్యను చంపడానికి గుంపుగా బయలుదేరుతుంది. ఆమెను కాపాడడం కోసం దేవా ఉన్న ప్రాంతానికి చేరుస్తారు. అక్కడ ఆమె దేవా తల్లి నడిపే స్కూల్లో టీచర్గా చేరుతుంది. అయితే అదే సమయంలో ఆమె కోసం వెతుకుతున్న వాళ్లకు ఎక్కడుందో తెలిసిపోయి ఎత్తుకు తీసుకురమ్మని, రక్షించే దేవాని చంపేయమని పురమాయిస్తారు. అయితే అది వాళ్ల వల్ల కాదు. అప్పుడు ఓబులమ్మ యజమాని సీన్లోకి వస్తుంది. ఆత్యను వేసేయమని వరదరాజమన్నార్ మనుష్యులకు పురమాయిస్తుంది. అప్పుడు దేవా వెళ్లి వరదరాజమన్నార్ వెహికల్ని ఆపి ఆమెను సేవ్ చేస్తాడు. ఈ విషయం వరదరాజమన్నార్కు తెలుస్తుంది. తన వెహికల్నే ఆప్ చేశాడంటే వాడు ఖచ్చితంగా దేవానే అవుతాడు అంటాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు అనే విషయం బయటకొస్తుంది. ఖాన్సార్ ప్రాంతం ప్రస్తావన వస్తుంది. అక్కడ ఏం జరిగింది, ఖాన్సార్కు గతంలో వెళ్లి దేవా ఏం చేశాడు, దేవాకు సలార్ అనే పేరు ఎవరు ఎందుకు పెట్టారు, అలాగే ఎండింగ్లో వచ్చే శౌర్యంగా పర్వానికి దేవాకున్న లింక్ ఏంటి, అవన్నీ వదిలేసి అసోంలో తన తల్లితో కలిసి దేవా ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆధ్యను దేవా దగ్గరకే ఎందుకు చేర్చారు, ఖాన్సార్ ప్రాంతం గత చరిత్రేంటి, ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సమస్య వచ్చింది, ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు, ఆ ఓటింగ్ సమయంలోనే దేవా అక్కడికి ఎందుకు వచ్చాడు వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. ప్రశాంత్ నీల్ తొలి చిత్రం కన్నడ సినిమా ఉగ్రంకు తన నెక్స్ట్ చిత్రం. కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ ని కలిపి తీసిన చిత్రం ఇది. కేజీఎఫ్లో నరాచి ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ సలార్తో ఖాన్సార్ వరల్డ్ ని పరిచయం చేశారు. ఆ విషయంలో ఆయన క్రియేటివిటీ మెచ్చుకోదగినదే. ఓ కొత్త ఊహాజనిత ప్రపంచం క్రియేట్ చేసి అందులో కథ నడపడం, అక్కడ రూల్స్ చట్టాలు వంటివి ప్రస్తావించడం కొత్తగా అనిపిస్తుంది. కేజీఎఫ్ నిజంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఉంది, కానీ ఈ ఖాన్సార్ వరల్డ్ మాత్రం పూర్తి ఊహాజనితమే. ప్రశాంత్ నీల్ రైటింగ్ మేకింగ్తో మాయ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పైనే దృష్టి పెట్టారు. అందుకోసం సెటప్ చేయడంతోనే సీన్స్ నడుస్తూ ఉంటాయి. అలాగే సెకండ్ హాఫ్లో ఖాన్సార్ వరల్డ్ కేజీఎఫ్ని గుర్తు చేసినా బాహుబలి తరహా డ్రామా నడపడం ప్లస్ అయింది. అయితే యుద్ధ విరమణ ఒప్పందాలు వంటివి కాస్త ఇబ్బందిగానే అనిపించాయి, ఎందుకంటే అందులో హీరోకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కాచుకొని కూర్చున్నట్లుగా హీరో అక్కడ కనపడతాయి. అయితే ఇక్కడ అభిమానులు దృష్టిలో పెట్టుకుని హీరోని చాలాసేపు సైలెంట్గా ఉంచి చుట్టూ దారుణ పరిస్థితులను సెటప్ చేస్తూ ఛత్రపతి తరహాలో ఒకేసారి యాక్షన్ సీక్వెన్స్ పెట్టి ఎలివేషన్ ఇచ్చారు. అయితే అదే 4-5 సార్లు రిపీట్ చేశారు. కథ స్నేహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్నేహం కోసం హీరో ఏదైనా చేస్తాడని మనకు చెప్తారు, కానీ మనకు ఆ ఎమోషన్ని పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేయలేదు. ఇక స్క్రీన్ ప్లే పరంగా చూస్తే ఫ్లాష్ బ్యాక్ సగంలో ఆప్ చేసి సినిమాకు ఎండ్ కార్డ్ వేసేశారు. దాంతో కొంత నిరాశ అనిపించినా సెకండ్ పార్ట్ కోసం అలా చేశారు కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ దేవా రాజమన్నార్ చిన్నప్పటి స్నేహంతో మొదలెట్టి కొంత టైం గ్యాప్ తర్వాత ప్రభాస్ వేరే చోట తన తల్లితో ఎక్కడో ఉండటం, ఆమె నువ్వు యాక్షన్లో దిగటానికి వీల్లేదు అని ఆపటంతో అంత వైలెంట్గా ఉండే దేవా అలా ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ మధ్యలో ఏం జరిగింది అనే ఆసక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అదే ఈ కథకు యుఎస్పి. సెకండ్ హాఫ్లో ఖాన్సార్ గురించి ఫ్లాష్ బ్యాక్, అధినేత రాజమన్నార్ తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లడంతో, ఆ సింహాసనం కోసం జరిగే కుట్రలు, అక్కడికి దేవా వెళ్లాల్సి రావడంతో యాక్షన్ పీక్స్ కు తీసుకెళ్లారు. కథ ఇంటెన్స్గా మారుతుంది. ఈ సినిమా టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉందనడంలో సందేహం లేదు. ప్రశాంత్ నీల్ టెక్నికల్ నాలెడ్జ్ మనకు ప్రతి షాట్లోనూ కనబడుతుంది.
అంబరీ అందించిన ఫైట్స్ స్పెషల్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేజీఎఫ్ స్థాయిలో అనిపించదు. సౌండ్ మిక్సింగ్ పర్ఫెక్ట్. ఎడిటర్ సెకండ్ హాఫ్లో కాస్త స్పీడ్ చేస్తే బాగుండేది, చాలా చోట్ల లాగినట్లు అనిపించింది. కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. సినిమాటోగ్రఫీ పూర్తిగా కేజీఎఫ్ ఫీల్ని తెచ్చింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. డైలాగులు కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేవు. ప్రభాస్ మళ్ళీ చాలా కాలం తర్వాత తన జానర్లో వచ్చి ఇరగదీశాడు అని చెప్పాలి. తన స్నేహితుడి కోసం ప్రాణాలైనా పెడతాడు అనే పాత్రలో ఒదిగిపోయాడు. ఇక వరదరాజం మన్నార్గా పృథ్వీరాజు సుకుమారన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఎంత చేయాలో అంతదాకా చేశాడు. ఓవర్ చేయలేదు, కానీ తెలుగు డబ్బింగ్ చెప్పకుండా ఉండాల్సిందేమో. శృతి హాసన్కు చెప్పుకునే అంత పెద్ద పాత్ర కాదు, ఉందంటే ఉంది. ఆమెను గ్లామర్ యాంగిల్ చూపకపోవడం, పాటలు పెట్టకపోవడం ప్లస్ అని చెప్పాలి. ఇక ఈశ్వరీరావు, జగపతి బాబు, శ్రీయారెడ్డి, యాంకర్ ఝాన్సీ ఇతరులు ఎవరి పాత్రకు తగ్గట్టు వారి పరిధిలో నటించారు. ప్లస్లో చూసుకుంటే ప్రభాస్ బలమైన యాక్షన్ని సరిగ్గా ఉపయోగించడం, ప్రభాస్ వన్ మ్యాన్ షో సెకండ్ హాఫ్లో కోటేరమ్మకి బలిసీన్, చివర్లో నువ్వు నిజమా కాదా అని తాకి చూస్తున్నా అని ఒక ఆమె వచ్చి ప్రభాస్ని పట్టుకు చూసే సీన్స్ ఖాన్స్ ఆర్ వరల్డ్. ఇక మైనస్లో చూస్తే ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, కొన్ని సీన్స్ బాగా మెల్లిగా సాగటం, యుద్ధ విరమణ కాన్సెప్ట్ని సరిగ్గా అర్థమయ్యేలా చెప్పకపోవటం, సెకండ్ హాఫ్లో కేజీఎఫ్ గుర్తుకు రావటం. ఫైనల్గా చెప్పేదేంటంటే ప్రభాస్ ఎలాంటి సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 100% అలాంటి సినిమా. కేజీఎఫ్ కన్నా ముందు వచ్చి ఉంటే ఇంకా ఫ్రెష్గా ఫీల్ ఉండేది. రెడ్ బీబీసీ న్యూస్ ఇచ్చే రేటింగ్ 3.5.